హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పునుగులు. ఈ పునుగుల్ని అచ్చం బండి మీద దొరికే పునుగులు లాగానే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు విత్ టమాటో చట్నీతో. దీనిలోకి టమాటో చట్నీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. టమాటో చట్నీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ పునుగుల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. దోశకి అలాగే పునుగులకు కూడా ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు మినపగుండ్లను వేసుకోవాలి. ఒక కప్పు మినపగుండ్లకి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. మినపగుండ్లను ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తో 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మినపగుండ్లు బియ్యం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/4 కప్పు వరకు శనగపప్పు, అలాగే ఇంకొక 1/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. 2 కలిపి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే అందులో 1/4 కప్పు వరకు సాబుదానా వేసుకోవాలి, అదేనండి సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశలో అయితే మినపప్పు బియ్యం యాడ్ చేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇంకా కొంచెం హెల్తీగా టేస్టీగా రెడీ చేసుకోవాలనుకుంటే అందులో శనగపప్పు పెసరపప్పు సాబుదానా యాడ్ చేసుకున్నట్లయితే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. ఆ బౌల్ నిండా ఫ్రెష్ వాటర్ వేసుకొని దానిపై మూత పెట్టుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టానండి. మీకు ఒకవేళ టైం లేదనుకుంటే 1-5 గంటల సేపు అయినా నానబెట్టుకుంటే మనకి తీసుకున్న పప్పులు అలాగే సాబుదానా బియ్యం అనేవి చక్కగా నానిపోయి దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. చూడండి, మనం తీసుకున్న సాబుదానా బియ్యము పప్పులు అన్నీ చక్కగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న తర్వాత దానిలోని వాటర్ని సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ని తీసుకున్నాను. అందులో ఈ బియ్యం వేసుకోవాలి. మనం ఒకవేళ వీటితో పునుగులు అలాగే బోండా లేదంటే వడ చేసుకున్నట్లయితే పిండిని కాస్త గట్టిగానే పట్టుకోవాలి, లూజ్గా కాకుండా, దోశ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా పట్టుకోవాలి. నేను ఇక్కడ పునుగులు వేసుకుంటున్నాను కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1-3 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే మిక్సీ జార్లో మిగిలిన బియ్యం పప్పుల్ని వేసుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా పట్టుకుంటే మనకి పునుగులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అంతా ఒక లోతున్న గిన్నెలోకి తీసుకుందాం. మనం మిక్సీ పట్టిన పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని వేరొక బౌల్లోకి కావలసినంత తీసుకోవాలి. నేను ఇక్కడ పునుగులు వేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకుంటున్నాను, మిగతా అది దోశకి అలాగే ఇడ్లీకి అలాగే ఉంచానండి. మనకి దోశకి ఇడ్లీకి కొంచెం పులిసిందైతే పిండి చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఫ్రెష్ పిండితో వేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరిగా కొంచెం వంట సోడా యాడ్ చేసినట్లయితే అచ్చం బయట చేసే పునుగులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు వంట సోడా వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని సన్నగ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పిండి కొంచెం లూజ్గా ఉంది కదా. ఇలా లూజ్గా ఉన్నప్పుడు మనం అందులో 1/2 టీ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటున్నాం కాబట్టి ఒకే పిండితో ఇడ్లీ దోశ వడ పునుగులు ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి పునుగులకి కొంచెం పిండి గట్టిగా ఉండాలి కాబట్టి అందులో కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాము. ఇలా గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్గా ఉండాలండి. హీట్గా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న పునుగులాగా అందులో వేసుకోవాలి.
రెడీ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకుంటే మనకి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉబ్బి పైకి తేలుతాయి. ఇలా ఆయిల్ నుండి పైకి తేలేంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని పునుగుల్లాగా వేసుకోవాలి. ఆయిల్లో గరిట పెట్టుకుని ఇలా తిప్పుకున్నట్లయితే అవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి. ఇలా పైకి తేలిన తర్వాత వాటిని తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లోపల పిండి కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. మనం ఈ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే లోపల ఉన్న పిండి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వీటిని పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. ఇలా బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో గరిట పెట్టుకుని ఇలా తిప్పుకున్నట్లయితే అవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి. ఇలా పైకి తేలిన తర్వాత వాటిని తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో, అచ్చం బయట దొరికే పునుగుల్లాగే ఉన్నాయి కదా. ఇప్పటికప్పుడు రుబ్బిన దోశ పిండితో కూడా ఫ్రెష్గా టేస్టీగా మనం చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా సింపుల్. చూసారా మనకి ఇక్కడ పునుగులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టమాటో చట్నీని ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఒక లోతున్న ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 5-6 ఎండుమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 3 మీడియం సైజు టమాటోలని ఇలా పొడిగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు వేసుకున్నట్లయితే టమాటో ముక్కలు తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఆ తర్వాత దానిపై మూత నుంచి టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడే టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ చట్నీలోకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 3 వెల్లుల్లి రెప్పల్ని కచ్చపచ్చగా దంచి అందులో వేసుకోవాలి. అలాగే 1 చిన్న ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుండ్లు కానీ మినపప్పును కానీ వేసుకోవచ్చు. మినపగుండ్లు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా మనకి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది. ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకోకూడదు, కొన్ని మాత్రమే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి పోసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవడమే. ఈ పునుగుల్లోకి ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా పోపు మొత్తం వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా కారం కారంగా భలే బాగుందండి, సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతాయి, చాలా బాగా వస్తుంది. ఈ పునుగుల్లోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇలా చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చట్నీ మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఎంతో టేస్టీగా ఉండే పునుగుల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఆ తర్వాత పునుగులన్నింటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిలో మనం రెడీ చేసుకున్న టమాటో చట్నీని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని
సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెష్గా రుబ్బిన దోశపిండితో కూడా పునుగుల్ని చాలా ఈజీగా రెడీ చేసుకున్నాము. బండి మీద దొరికే పునుగుల్లాగానే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. పైన కొంచెం క్రిస్పీగా, లోపల పిండి కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మనకి పునుగులు రెడీ అయిపోయాయి విత్ టమాటో చట్నీతో. చాలా సింపుల్ కదా, చేసుకోవడం చాలా ఈజీ. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.